கனைத்தினால் காற்றேருமை கன்றுக்கு ஏறோகே நினைத்து மூலை வழியே நின்று பார் சோர நன்னைத்தில்லாம் நற்செல்வம் தங்காய் பனித்தலை வீழன வாஷ கடை பற்றி சின்னத்தினால் தென்னி லங்கை கோமானே செற்று மனத்துக்கு நீ பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்தீராய் இதென்ன பேரூரக்கும் அனைத்தில் தாரும் భావము లేక దూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి వృధ అయిపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలకు నీవు చెల్లెలవైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుచున్నను సహించి నీ గడప నానుకుని నిలిచి ఉన్నాము. పైన మంచు కురుచున్నది, కింద పాలదారలు బురద చేయుచున్నవి. మేమంతా మనసులో మాధవునే నింపుకుని ఉన్నాము. పైన మంచు కురటమనే శ్రీశక్తి ధారల ప్రవాహం సాగిపోతూ ఉంది. కాళ్ళ కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనసులో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపొరలుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదపటలేదేమి తల్లి. ఇదేమి మొద్దు నిద్దరమ్మా, నీ గొప్పతనాన్ని మేము ఎరిగితేమి లేవమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో, నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయడానికి సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు అని 12వ పాసురం యొక్క అర్థము.